మొట్టమొదట ఈ చలగొచ్చు పిలుపుకి స్పందించి వచ్చిన అనేక సంఘాలకి ప్రజాస్వామ్య సంఘాలు కానీ దళిత సంఘాలు కానీ లేకపోతే విద్యార్థి సంఘాలు కానీ అనేక సంఘటనలు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలిపదలుచుకున్నాము. ఎందుకంటే హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఒక కమ్మ ఆంధ్ర కమ్మ వైస్ ఛాన్సలర్ అప్పారావు నేతృత్వంలో ఓపెనున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే బైక్ నుండి వచ్చే విద్యావేత్తలను కానీ బైక్ నుండి వచ్చే ఒక సివిల్ రైట్స్ యాక్టివిస్ట్లను కానీ లేకపోతే మీడియాని కానీ ఎవరిని కూడా లోపలికి రానివ్వని పరిస్థితి ఏర్పడింది. గత కొన్ని సంవత్సరాలుగా 1972లో ఎప్పుడైతే యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయిందో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎన్నడూ జరగని విధంగా ఈ రోజు ఇలా జరుగుతుందంటే దానికి ఒకే ఒక కారణం అంటే బీజేపీ యొక్క ఒక పదవీ గర్వం. బీజేపీ నేను పదవిలో ఉన్నాను, నేను పవర్తిన్నాను కాబట్టి నేను ఏం చేస్తే అది నడుస్తుంది. అప్పారావు నేను తీసుకొచ్చి దళిత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఉద్యమిస్తున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా చర్యలు తీసుకుని దళిత ఉద్యమాన్ని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో అణిచివేద్దామనే ఒక కుట్ర ఉన్నది. కాబట్టి చలవిచ్చి ద్వారా ఈ అనేక దళిత సంఘాలు వచ్చాయి, అనేక ప్రజాస్వామ్య సంఘాలు వచ్చాయి, అనేక మంది టీచర్లు వచ్చారు, విద్యార్థులు వచ్చారు, ఉద్యోగులు వచ్చారు. కాబట్టి ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకవేళ రోహిత్వములకి సరైన నివాళి గనక ప్రకటించాలనుకుంటే అందరూ ఐక్య సంఘటనగా మారి ఐక్య ఒక జాయింట్ యాక్షన్ కమిటీ లాగా ఫామ్ అయిపోయి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ప్రత్యక్ష ప్రణాళిక రూపొందించుకోవాలి. అదే రోహిత్ వేములకు సరైన నివాళవుతుంది. ఎందుకంటే రోహిత్ వేముల చనిపోకన్నా ముందు మేము ఐదుగురం కూడా ఒక సాంఘిక పరిష్కరణ గురయ్యామంటే దానికి ప్రత్యక్ష కారణం బీజేపీ. బీజేపీకి చెందిన బండారు దత్తాత్రేయ, బీజేపీకి చెందిన ఎమ్మెల్సీ రామచంద్రరావు, బీజేపీకి చెందిన ఈ పుదిలి అప్పారావు, వీళ్ళు కనుక లేకపోతే మేము ఖచ్చితంగా సాంఘిక పరిష్కరణకు గురయ్యే వాళ్ళం కాదు. ఎందుకంటే ఆధారాలు మా వైపు ఉన్నాయి కాబట్టి, మేమేమి చేయాలన్నది నిరూపైంది కాబట్టి, కేవలం రాజకీయ కుట్రలో భాగంగా ఎవరెవరైతే యూనివర్సిటీలో బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఎవరికి అమ్ముడుపోకుండా ముందుకు తీసుకెళ్తా ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి అణగదొక్కని కుట్రలో భాగంగా సాంఘిక బహిష్కరణ వేటు వేయడం జరిగింది. దాని తర్వాత కూడా అరెస్టులు కూడా ఒక సెంటర్ ఫర్ అంబేద్కర్ స్టడీస్ ని నడిపిస్తున్న డాక్టర్ కేవై రత్నం గారిని కానీ లేకపోతే ఒక డెమోక్రాటిక్ వాల్యూస్ ని తీసుకెళ్తున్న తథాగత్ సేన్ గుప్తాని కానీ లేకపోతే అన్ని విద్యార్థి సంఘాలకు చెందిన విద్యార్థులకు కానీ అక్రమంగా అరెస్ట్ చేయించి ఏబిడిపి వాళ్ళని కొంతమందిని తీసుకెళ్లి వాళ్ళ పేర్లు రాయించి ఎవరెవరైతే ఈ మూమెంట్ లో ఉన్నారో వాళ్ళ పేర్లు రాయించి అక్రమంగా కేసులు పనాయించడం కూడా అంబేద్కర్ వాదం ముందుకు వెళ్లకుండా ఉండేందుకు ఒక కుట్రగానే మేము భావిస్తా ఉన్నాం. ఈరోజు దేశభక్తి గురించి ఎవరెవరైతే మాట్లాడుతున్నారో మొట్టమొదట దేశం ఈ భారతదేశంలో లేదనే వాస్తవాన్ని గ్రహించాలి. ఒకవేళ 125వ బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్ ఘనంగా జరిపిస్తున్నామన్న నరేంద్ర మోదీకి అంబేద్కర్ ఏం చెప్పాడు దేశం గురించి అన్నది ఫస్ట్ చదవాల. అంబేద్కర్ భారతదేశం దేశంగా మారలేదు, భారతదేశంలో ప్రజలు కులం కులం ద్వారా విడిపోయి ఉన్నారు. ఎప్పుడైతే ఈ భారతదేశంలో ఉన్న ప్రజల మధ్యన కులతారతమ్యాలు ఎప్పుడైతే దూరమవుతాయో, ఒక ద్వేష అసూయలు ఎప్పుడైతే పక్కన వెళ్తాయో అప్పుడే భారతదేశం దేశంగా మారుతున్నారన్నారు. దానిలో భాగంగా ఈరోజు వచ్చిన ఈ దళిత ప్రజాస్వామ్య సంఘటనలు అన్ని ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఏకమయ్యి బీజేపీకి వ్యతిరేకంగా ఒక ప్రత్యక్ష ప్రణాళిక కనుక రూపొందించకపోతే మరిన్ని రోహిత్వముల ఆత్మహత్యలకు మనం ప్రత్యక్ష కారణాలు అవుతాం. మేము కొందరికి కొన్ని ఇన్సిడెంట్స్ విన్నాం. ఏంటంటే ఒక ఫంక్షన్ హాల్లో ఒక దళితుడు కొంతమంది దళితులు అంట వాళ్ళు గాయ రేపినప్పుడు మాట్లాడుకుంటారంట, అబ్బా బాబా స్మృతి ఇరానీ ఎంత బాగా మాట్లాడిందో అని. ఆ స్మృతి ఇరానీ గురించి మాట్లాడుకుంటే మనకి ఏమొస్తుంది, ఏమవుతుంది? పోయి అంబేద్కర్ మనకి ఇచ్చిన మెసేజ్ ఏదైతే ఉందో గ్రామాల్లో ఉన్న నా ప్రజల్ని వెళ్ళి మీరు నా ప్రజల కొరకు పని చేయండి, మీకిచ్చే జీతంలో 10% జీతాన్ని నా కమ్యూనిటీ కొరకు పెట్టాలి అన్నారు. మీరు అంబేద్కర్ గురించి మాట్లాడండి, స్మృతి ఇరానీ గురించి మీరు మాట్లాడినా మాట్లాడుకున్నా మీకు వచ్చేదేం లేదు కమ్యూనిటీ.